తుంగతుర్తి నవవధు మృతి ఘటనలో హోంగార్డ్ రవి కుటుంబానికి న్యాయం జరిపిస్తానని ఆమర నిరహార దీక్షను విరమింపజేశారు డిఎస్పీ నాగేశ్వరరావు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన నవవధువు కటకం చందన శవానికి రీపోస్ట్ మార్టం జరిపి ఆమెను దారుణంగా హత్య చేసిన అత్తింటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 48 గంటల్లో తమకు న్యాయం జరిగిన పక్షంలో కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామని ఆమర నిరహార దీక్షకు దిగిన హోంగార్డ్ కటకం రవి కుటుంబ సభ్యులను గురువారం మధ్యాహ్నం సూర్యాపేట డిఎస్పీ నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకొని వారి దీక్షను విరమింపజేశారు. మేమే చేయాలి, ఎవరు బయట ఎవరు చేయాలి, ఎవరి రోజు కూర్చున్నా నేనే చేయాల్సిందే, వేరే వాళ్ళు చేసింది అప్పుడు అప్పుడే కొంచెం మనకు యాక్టివ్ అయిపోయింది, అప్పుడే పొరపాటు జరిగింది, దాన్ని సరి చేసుకోవాలంటే టైం పడుతుంది. ఎట్లా చెప్పిస్తుంది చేపిస్తారని చెప్తున్నా సార్, పెద్ద సార్ దృష్టి పోయి చెప్పించే బాధ్యత నాది. అరే నేను దగ్గర నుండి చెప్తున్నాను కదా, నేను దగ్గర చెప్తున్నాను దాని గురించి నేను చెప్పి కొత్త సార్ కూడా మీ తరఫున బాధ చెప్తే నేను మీకు సపోర్ట్ చేసి చెప్తాను. నాకు చెప్తాను నేను ఒకసారి పొద్దున్న తీసుకురా, పో సార్ తీసుకొచ్చి నేను కలిపి సార్ కలిపి మీ మీద మాకు ఎట్టి పరిస్థితి కోపం లేదు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు, చెప్తాను కదా ఈ ఎలక్షన్ కొడిచి ఒక పెద్ద కొత్త గారు పోయిన పెద్ద పాత ఆయన అమ్మాయి మధ్యకాలంలో సూచన తీసుకోవడం జరిగింది. అది మధ్యకాల కేసులో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ టైంలో తండ్రి నాకు ఎలాంటి అనుమానం లేదు, మా పాపకేదం కడుపునకు వచ్చి చనిపోయింది అని చెప్పి దరఖాస్తు ఇవ్వగా దానిపై కేసు మనం చేసి పరిశోధన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఉన్నదో అమ్మాయి తల్లి ఆ కుటుంబ సభ్యులంతా కలిసి మా పాప చనిపోవడానికి అత్తమామలకు కారణం, మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి కేసును పరిశోధన చేయాలని అదే పరిశోధన ప్రారంభించాలని వాళ్ళు కోరడం జరిగింది. ఈ విషయంలో ఆ పాపకి తల్లిదండ్రులకి అందరికీ అన్యాయం జరిగిందని నిన్న నిరాహార దీక్ష కోసం టెంట్ వేసుకుని అమ్మాయి సమాధి దగ్గర కూర్చున్నారు. వాళ్ళు ఈరోజు పోయి కన్విన్స్ చేసి కేసు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఒప్పించారు.